మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెండి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ, తల్లిన్నమ్మినవానిగెన్నడైనన్ తబ్బిబ్బులంచుండునే హృల్లీలాభువనైక మోహనముగా ఎలా విలాసమ్ముగా కల్లోలాబ్ధి తరంగరంగములుగా కంజాక్షునేత్రాలుగా వల్లీలస్యము జయజవే సభను భావప్రౌఢిమశబ్దముల్ తల్లిన్నమ్మినవానిగెన్నడైనన్ తబ్బిబ్బులంచుండునే. అభిప్రాయాలు ఎంతమంది చెప్పినా ఒక నిర్ణయం జరిగాక మాత్రం అందరం కట్టుబడి ఉండాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని మనకు అందిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశీలందరికీ, కవి బ్రహ్మ తెక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 847వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య అబ్ధిప్రావృతమేది నీ వలయ రాజ్యం మెల్ల మా తండ్రి చే లబ్ధమయ్యను గురుడిరాజునకు. ఇది భీముడు మాటని చెప్పక్కల్లా. భీముడు మాటలు ఆ పద్యాలు వినడానికి కూడా కాస్త మినపరొట్టు తిని కూర్చోవాలి, లేకపోతే మన పొట్ట పేలిపోతూ ఉంటుంది. దానికి తగినట్టు రాశాడు కరుణశ్రీ గారు. అర్జునుని మాటలు వేరు, భీముడి మాటలు వేరు, భీముడి మాటలకి వాడే పదాలు కూడా వేరు. అందుకే భీముడి ఈ పద్యాలు మీరు గమనించండి, తాటంగట్టివి. రారాజవ్వడు అబ్ధిప్రావృత ఏమీ ఇంకనునైన ముందడుగులేనే లేదు అని శార్దూల పద్యాలు. ఆ చందో వైవిధ్యం గమనించండి కరుణశ్రీ గారి కవిత్వంలో. ఏది తోచిన వృత్త, ఆయన సహజంగా మృదువైన కవి. ఆయన ఉత్పలమాల చంపకమాల రసమరికడు బ్రహ్మాండమైన శార్దూలాలు రాశారు. పైగా కరుణశ్రీ గురించి ఒక మాట ఉంది లోకంలో, ఆయన ఏదో కఠినమైన భాష ప్రయోగించలేరు, ప్రౌఢ సమాసాలు ఏం చేతగాని వాళ్ళు మాట్లాడే మాట్లాడి. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఏదో కఠినమైన పదాలే వాడతాడో ఉండడం ఎంత తప్పుడు అభిప్రాయమో, కరుణశ్రీ గారు కేవలం తేలికైన భాషలో రాస్తారనడం కూడా అంతే తప్పుడు అభిప్రాయం. ఇరువురు రసవత్తరమైన కవిత్వాన్ని అందించారు, మనకి జాతి మొత్తం వారికి రుణపడి ఉంది. శ్రీ మహావిష్ణువుకి రెండు కళ్ళల్లో మీరు గమనించే ఒకటి సూర్యుడు, రెండు చంద్రుడు. రెండు సూర్యుడే ఇవ్వాలంటే అవుతాయండి. అలాగే ఆంధ్ర సాహిత్యంలో ఒక విశ్వనాథ లాంటి కవి సూర్యుడు, కరుణశ్రీ చంద్రుడు, శ్రీశ్రీ సూర్యుడు, కృష్ణశాస్త్రి చంద్రుడు. ఈ తేడా ఎప్పుడూ ఉంది, ప్రతి యుగంలో ఉంది, ఇది ప్రతి కాలంలో ఉంది. ఇందులో మనకి సూర్యరశ్మి ఎంత అవసరమో మనుషులు మొక్కలు బతకడానికి, చంద్రకాంతి కూడా అంతే అవసరం. అంచేత ఆ సరళత్వాన్ని ఆ ముగ్ధత్వాన్ని మనం కాదనకూడదు. వారెవరు కరుణశ్రీ లాంటి కవులెవరు అవసరమైనప్పుడు ప్రౌఢమైన సమాసాల్లో రాయకుండా ఏం లేరు, వారు మహాపండితులు. ఇటువంటివి గమనించండి. అబ్ధిప్రావృతమేది నీ వలయ రాజ్యం మెల్ల మా తండ్రి చే లబ్ధమయ్యను గురుడిరాజునకు ఎలా నేడు చేజారు నా లుబ్ధాగ్రేసర చక్రవర్తి ఐదూళ్ళుంగూడని ఎండు ప్రారంధం వింతకు ఎట్టులున్నదో ఉపేంద్ర వృద్ధ జీవాలకు. ధా అబ్ధి లుబ్ధుడు ఇలాంటి బా కింద ధావుత్ ఎంత జటిలమైన ప్రాసండి. అవధానాలు ఇస్తే తడుముకోవద్దు, కింద పడి మళ్ళీ లేవాలి. అవి ఎలా వస్తాయంటే పాండిత్యం వల్ల వస్తాయి. మహాకవులు అవగానే సరిపోలేదు, అవధానం పండితుడు కూడా కావాలి. తిరుపతి వెంకటగారు చెప్పినట్టు కవియును కావాలి, పండితుడు కావాలి, కుంటయ్యులో కుంటెలలోన కుంటయ్యును కావాలి. ఈ సరదా మాటల మాట మరి వంకర మనుషులు కూడా ఉండాలి, తప్పదు అవధానం చేయాలంటే అన్నీ ఉండాల్సిందే. ఒక ఆడది ఇంట్లో ఆ తల్లిని తండ్రిని అత్తమామల్ని లేకపోతే పిల్లల్ని భర్తని మరుదుల్ని సమర్థించుకురావడం ఎంత కష్టమో అవధానం అంత కష్టం. అవధానంతో పోల్చదగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంట్లో ఇల్లాలి ఒక్కతే ఆవిడకి నమస్కారం, వాళ్ళ నుంచే మేము అవధానం నేర్చుకున్నాం. అందుకే ఇంట్లో ఇల్లాలు చేసే పనులు అష్టావధానంలో కార్యక్రమాలు కలిసి పద్యం కూడా చెప్పాను నేను, ఆడవాళ్ళు అష్టావధానం. సందర్భం వస్తే ఇంకోసారి చూసుకుందాం. అలా మా ప్రస్తుత ఆయన ప్రకృత మనసురామ. అబ్ధి ప్రావృతమేది నీ వలయ రాజ్యం మెల్ల మా తండ్రి చే లబ్ధం వయ్యను గురుడిరాజునకు. ఈ ధా ప్రాస మీరు గమనించండి. అబ్ధిప్రావృతమేది నీ వలయము, పోనీ ఏదైనా ప్రాస కోసం ప్రాస, ఎంత అందం. ఆ సమయం అవసరం. అబ్ధి అంటే సముద్రం, అప్ అంటే నీరు, అందుకని అబ్ధి అంటే సముద్రం. జలధి వారిధి నీరధి అంబుధి, ఇక నీరు అనే ఏ పదమైనా మీరు తీసుకోండి, దానికి ధి చేర్చండి, సముద్రం అయిపోయింది. పదాల అనుబంధం ద్వారా కొత్త పదాలు నేర్చుకోవడం,
ఇంత తేలిక సంస్కృతం నేర్చుకోవడం. నీలోనే పదాలు 32 35 ఉన్నాయి, వాటన్నిటికీ తీయచేర్చండి. వారిధి, క్షీరధి, నీరధి, క్షీరం అంటే కూడా నీరు అర్థం ఉంది, విషధి, జలధి, శైలలధి, అలాగ ఉదకధి ఉంటుంది. అలా వాటన్నిటికీ సంస్కృతంలో ఉండే వాటికి దిగి చేర్చుకుంటూ పోవడమే పుష్ సముద్రం అయింది. అదే నీటి అనే పదానికి దా చేర్చారు మీరు, అంబుదా, వారిదా, నీరదా, అప్పుడు మేఘమైంది. అంబుం దదాతీత అంబుదం, నీటిని ఇస్తుంది. నీటిని దాచుకున్నదేమో సముద్రం, నీటిని ఇచ్చేదేమో మేఘం. అందుకే భోజుడు చెంపూ కావ్యంలో భోజ మహారాజు చరిత్రను రాశాడు, బల్లాలుడు అనే కవి ఆయన అంటాడు, ఈ సముద్రం కంటే, దిక్కుమాల సముద్రం కంటే మేఘుణ్ణయం. ఎందుకంటే ఆయన ఇస్తున్నాడు, వీడేమో దాచుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు కూడాను. అందుకే భగవంతుడు సముద్రాన్ని కింద గెంటేశాట, నువ్వు పాతాళంలో బతుకోని మేఘాన్ని మాత్రం గర్జించు హాయిగా, ఎందుకంటే నీది పై చెయ్యి, నువ్వు అందరికీ ఇస్తావని. సంగ్రహైక పరేణైవ సముద్రోపి రసాతలే గర్జంతం భువనోపరి దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి అంటాడు బల్లాలుడు భోజమహారాజు చరిత్ర కావ్యంలో. భోజ చరిత్ర అనే కావ్యంలో అద్భుతమైన శ్లోకం ఇది, దానగుణం గొప్పదనం చెప్పడానికి. ఎప్పుడూ 10 రూపాయలు ఇచ్చేవాడిది పై చేయి తప్పితే దాచుకుని దోచుకునేవాడిది కాదు, వాడు ఎప్పుడూ కింద ఉండాల్సిందే. ఏం చేస్తాడు, దోచుకుని పోతాడు ఎప్పటికో. అందుకే భగవంతుడు కూడా అన్నిటిని తీసేసుకుంటూ సముద్రం ఎవరికి ఏమి ఇయ్యదు, మనం కష్టపడి తీసుకోవాలి. కానీ అది కూడా లోపలికిటి తెగిన రత్నాలు దొరకవు, బయట దొరకవైన నత్తగొల్లలోనూ గడ్డి పరకలోనూ. అందుకని ఈ సముద్రం ఎవరికి ఏమీ ఇయ్యదు, ఇవ్వనవాడెవడు ప్రపంచంలో పేరు పొందడానికి వీలు లేదు, వీడు లుబ్ధాగ్రేసర చక్రవర్తి అని వాడు పాతాళానికి దోషించాడు. సముద్రం అన్నిటికంటే అడుగును ఉంటుంది, కింద ఉండేదే పాత సముద్రం. దాతారం జలదం పశ్య గర్జంతం భువనోపరి, కాస్త ఇవ్వడానికి అలవాటు పడింది మేఘం. అందుకే ఎక్కడున్నా అలా కురుస్తుంది, వెంటనే వర్షం ఇస్తుంది, దాని ద్వారా పంటలు వస్తున్నాయి, సాగునీరు, తాగునీరు అన్నీ వస్తున్నాయి, పారపోసే నీరు కూడా వస్తుంది మన దైవాలు. అటువంటి మేఘాన్ని నువ్వు అందరికీ ఇవ్వడానికి అలవాటు పడ్డావు, కాబట్టి మేఘంగా ఆకాశంలో ఉండి గర్జించున్నాడు, ఉరుముతుంది. సముద్రం ఉరిమినా ఎవడికి వినపడదు, దగ్గరికెడితే కానీ మేఘం ఉరిమి ఇంట్లో ఉన్నా కూడా వినపడుతుంది, గుండెల్లో కూడా ఉరుముతుంది. అంత గొప్పదనం, ఉరిమి గర్జించే గొప్పదనం మేఘానికి ఎందుకు వచ్చిందంటే దానగుణం కారణంగా. దానగుణాన్ని పెంచడానికి ఇటువంటి శ్లోకాల ద్వారా నేర్పారండి, ఎంత గొప్ప విషయం. అలాంటిది ప్రయోగం అంటే ఇక్కడ అబ్ధిప్రావృత మేదినీ వలయ రాజ్యం మెల్ల, సముద్రం చేత ఆవరింపబడిన ఈ మేదినీ వలయము, ఈ భూమండలం మొత్తం, భూమండలం మొత్తానికి మేదిని అని ఎందుకు పేరు వచ్చింది తెలుసునండి, అమ్మవారు రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడానికి భూమండలం మొత్తానికి సరిపడగా నాలుకను చాపింది. అప్పుడు వాడు ఆ నాలుక మీద పడ్డాడు. అంతకుముందు వాడు భూమి మీద పడితే వాడు రక్తం ప్రవహించడం వల్ల భూమండలం అంతా తడిసింది. అప్పటి నుంచి దీనికి మేదిని అని పేరు వచ్చింది. మేధో శబ్దానికి కొవ్వు అని అర్థం ఉంది. అప్పుడు ఆ రాక్షసుడిని తన నాలుక మీదకి తీసుకుని వాడు లోపలికి మింగింది. ఇది కేవలం ప్రతీకాత్మకమైన కథ. ఇవన్నీ తీసుకుని అమ్మవారి హింసాత్మకురాలు నాలుగ చేపిందంటే వీడు విర్రాడు, అర్థం తెలియక మాట్లాడుతున్నాడు. అంత నాలుగ ఎవరికీ ఉండదు, చాపను చాపరు, నాలుగ ఏమైనా చాపా చాపడానికి. అది అలాంటి వాడిని అలా చంపాలి, దేనికి దానికి ఆ యుక్తి ఉపయోగించుకోవాలని చెప్పడానికి జాతి నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి విషయం. అవసరమైతే భగవంతుడు ఆ రూపము ధరించగలడు. అసలు ఈ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా రాసేవాళ్ళు అందరినీ మింగడానికి చివరికి ఆ పెద్దనాలు కూడా చాపకు తప్పదు. ఎలాగో అమ్మవారు చాపుతుంది, త్వరలో విడుదల, కంగారు పడకండి, మొత్తం చాప చుట్టేస్తాం అందరు నేను, ఒకటే దెబ్బ, మళ్ళీ ఒకడు కోసారి చెప్పక్కల. అందుకని అలాగా అందువల్ల మేదిని అని పేరు వచ్చింది, అందువల్ల అబ్ధి అని పేరు వచ్చింది. ఈ విశేషాలు వ్యుత్పత్తులు తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. తెలుగు ఉపాధ్యాయులు తెలుసుకుని మరీ చెప్పాలి ఇవన్నీ పిల్లలకి, వాళ్ళు ఆసక్తిగా వింటారు. మేదిని అంటే భూమండలం కాదు, ఎందుకు వచ్చిందో కూడా చెప్పచ్చు. మా తండ్రిచే లబ్ధం అయ్యను గ్రుడ్డిరాజునకు, గ్రుడ్డిరాజు అనడం ఏమిటండి, ఏ పెదనాన్నగారు అనొచ్చు, పను ధృతరాష్ట్రుడు అనొచ్చు. లోకువ నచ్చితే హనుమంతుడి ముఖం, నచ్చకపోతే కోతిముఖం అన్న సామెత అంతే. మరి నచ్చకపోతే కోతిముఖం అంటాం, నచ్చితే కోతి అయినా సరే హనుమంతుడులా ఎంత అందంగా ఉందో, కోతి అందంగా ఉంటుంది ఏమిటి, నీకు నచ్చింది అంతే. అలా మనం చేస్తాం అన్నమాట. మనకు దేవుడు అనిపిస్తే ఆరాధన చేస్తాం, నచ్చకపోతే కోతిముఖం అంటాం అంతే వెంటనే. అలాగే నచ్చలేదు కాబట్టి గుడ్డిరాజు ప్రయోగం, భాషలో అలాగే ఉంటుంది. ఎలా నేడు చజారు నా లుబ్ధాగ్రేసర చక్రవర్తి. ఈ లుబ్ధాగ్రేసర చక్రవర్తి అనే మాట తెలుగువారి జన జీవనంలో ఒక భాగం అయిపోయిందండి. తర్వాత కన్యాశుల్కం నాటకంలో ఇది అంత ముందైనా వెనకైనా కన్యాశుల్కంలో లుబ్ధావధానులు పేరు. ఇక్కడ కరుణశ్రీ గారు లుబ్ధాగ్రేసర చక్రవర్తి. వరవిక్రయంలో సింగరాజు రంగరాజు దగ్గర కూడా లుబ్ధాగ్రేసర చక్రవర్తి అని వాడతారు. గురజాడ గారు కొంచెం పూర్వం వారు కానీ మన కరుణశ్రీ గారు చింతామణి
స్వరవిక్రయం రాసినటువంటి కాళ్ళకూరి నారాయణరావు గారు ఇంచుమించు కాలాలు ఒకటే కదా. వీళ్ళంతా లుబ్ధ శబ్దం, లుబ్ధాగ్రేసర చక్రవర్తి, లుబ్ధావధానం నుంచి గ్రహించి వాడారు. ఇక్కడ లుబ్ధాగ్రేసర చక్రవర్తి పిచ్చిన కొట్టు వాళ్ళందరినీ ఇప్పటికీ ఇదే మాట అనేవారు. మాకు చిన్నతనంలో చాలాసార్లు వినేవాళ్ళు, ఎవరన్నా పిచ్చిన కొట్టు వాళ్ళు వాడు లుబ్ధాగ్రేసర చక్రవర్తి రా అనేవారు, మూర్ఖాగ్రేసర చక్రవర్తి అంటున్నారు. ఎందుకంటే అగ్రేసర చక్రవర్తిలో జ్ఞానం ఉన్నవాళ్ళు, దానం ఉన్నవాళ్ళు, త్యాగం ఉన్నవాళ్ళు పోయారు, మూర్ఖులు లుబ్ధులు బయలుదేరారు. ఎందుకంటే ఆ చక్రవర్తి పదం వాళ్ళకే వాడుతున్నారు. ఐదు ఊళ్ళుగూడని ఎండు ఆ యతి గమనించడం, లుబ్ధాన్ని మొదలుపెట్టాడు పద్యాన్ని మూడో పాదాన్ని. సరిగ్గా యతిస్థానం ఇది శార్దూల పద్యం, పదమూడో అక్షరం యతి. అక్కడ మళ్ళీ లు రావాలి. ఎంత అందంగా రప్పించారు కవి, ఐదు ఊళ్ళును కూడా నీయండి. ఐదు ఊళ్ళున్ అన్న దాంట్లో లు ఉందే, లుబ్ధలో లూకి, ఐదు ఊళ్ళులో లూకి యతి. అలా జాగ్రత్తగా యతులు ప్రాసలు నిర్వహించుకుంటూ పద్యం రాస్తే ఎందుకు అందం ఉండదు? మొదట్లో కొంచెం సమయం పడుతుంది, తర్వాత తేలికవుతుంది. సమస్యాపూర్ణానికి పంపించేవాళ్ళం విజయవాడ కేంద్రంలో, మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి గురువు ఆ విజయవాడ కేంద్రమే ఆకాశవాణి సమస్యాపూర్ణం. మొదట్లో మూడు రోజులు పట్టేది పద్యం రాయడానికి, తర్వాత మూడు నిమిషాలు. ఇప్పుడు మూడు నిమిషాల్లో పద్యం వెళ్ళేస్తాం హాయిగా, ఏమి అనుమానం లేదు. అలా అభ్యాసం, అభ్యాసము కూసు విద్య, అనభ్యాసే విషం విద్య. అలవాటు పడి రోజు కొంత అభ్యాసం చేస్తుంటే తేలికవుతుంది. ఓ ఏడాది పాటు అభ్యాసం చేయడం మానేస్తే చేసే పని కూడా కొత్తగానే ఉంటుంది. అందుకే విద్యార్థులు ఎప్పుడు సెలవుల్లో చదువు మానేయకూడదు. ఒక గంట సేపైనా చదవాలి, ఒక గంట ఎక్కువ కల్లా. కాస్త తిరగేసుకుంటూ ఉండడం, అయిపోయిన తరగతి కావచ్చు, వచ్చే తరగతి కావచ్చు, ఏదైనా తర్వాత తేలికవుతుంది. ఎందుకంటే అభ్యాసం వల్లే అంతాను. అది పద్య విద్య. అందుకని ఐదు ఊళ్ళును కూడా నీయండు, ఐదు ఊళ్ళు కూడా ఇవ్వట అని. ఇక్కడ చూడండి, ప్రారంధం వింతకు నెట్టునున్నదో ఉపేంద్ర వృద్ధ జీవాలకు. భీముడు కేవలం గర్విష్ఠి, ఏదో తిండిపోతూ, ఇలాంటి మాటలు ఆ మహానాయకుని గురించి మాట్లాడకూడదండి. ప్రతి వ్యక్తికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, అందులో ఏవో కొన్ని లోపాలు లాంటివో లేకపోతే కొంచెం గర్వాలు ఉండొచ్చు. వాటిని అలా తీర్మానం చేసేస్తే అలాగ ఎంత మానవత్వంతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మూల భారతంలో కూడా ఈ భావన ఉంది, నా గురించి బాధపడలేదు శ్రీకృష్ణ, మా అన్నగారు బాధపడ్డాడంటే తప్పులేదు. ఇంకా వృద్ధ జీవాలకు అటువైపు ఇటువైపు ఉండే వృద్ధులకి వాళ్ళ ప్రారంభం ఎలా ఉంది? ఎందుకంటే పిల్లలు పోతారుగా యుద్ధంలో, ఏమి తెచ్చిపెట్టుకుంటున్నాం యుద్ధాన్ని అంటే నిజంగా వృద్ధులకి గ్రహస్థితి బాగులేదన్నమాట. వాళ్ళ కొడుకులు, వాళ్ళ అల్లుళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ భర్తలు చనిపోయే అవకాశాలు ఉన్నాయి.